అతను ఒక యోగి, అతను ఒక యోధుడు, అతన్ని ఎవ్వరూ ఆపలేరు. ఎవరు అతను? చిరంజీవి. సైరా, సైరా ట్రైలర్ వచ్చింది, ట్రైలర్లో డైలాగ్లే చూశాను నేను, అద్భుతంగా తీశారు. ఎందుకు చెప్పాను చిరంజీవి అంటే సైరా అనుకుండా నేను చిరంజీవిని ఎందుకు చెప్పాను అంటే, చిరంజీవి తను మొదటి నుంచి కూడా అంత కష్టపడి వచ్చాడు. అతను నిజంగా యోగి, సినిమా ఇండస్ట్రీ వరకు అతను యోగి. అంత కష్టపడ్డాడు కాబట్టి వాళ్ళ అయ్యాడు, యోధుడే. ఆ రోజున అంతమంది యాక్టర్స్, పెద్ద పెద్ద యాక్టర్స్ ఉండగా కూడా తను దూసుకొచ్చి నెంబర్ వన్ స్థానానికి వచ్చాడు. అట్లాగే అతన్ని ఎవరు ఆపలేరు. సైరా ట్రైలర్ చూసినాక నిజంగా వాళ్ళు అంత కాస్ట్లీస్ట్ సినిమా తీసి వాళ్ళు వస్తున్నాడంటే రికార్డ్స్ బ్రేక్ చేస్తాడని నాకైతే నమ్మకం ఉంది. అండ్ మీరు చూస్తారుగా, ఈ ఊరు మాది, ఈ భూమి మాది, ఈ భూమిలో పుట్టాం, ఈ భూమిలో కలిసిపోతాం. అలాంటి ఈ భూమికి మేము నీకు శిస్తు కడతామేంటో అని గొంతెత్తిన నరసింహారెడ్డిని గురించి తీసిన సినిమా సైరా నరసింహారెడ్డి. సైరా నరసింహారెడ్డి, నరసింహారెడ్డి ఇది చాలా చిన్న కథ, బట్ ఆయన తలకాయ తీసి నరికేసి కోట గుమ్మానికి కట్టి 30 సంవత్సరాలు అట్లా అట్టి పెట్టారంటే నిజంగా ఎంత భయపెడదామని ప్రయత్నం చేశారో బ్రిటిష్ రూలర్స్ అనేది మనకు అర్థమవుతుంది. తల నరికి కోట గోడ కట్టి మనం తోరణాలు కడతాం, దిష్టి బొమ్మలు కడతా ఉంటాం, అట్లా కట్టారు. సో దాని మీదే అక్కడ ఊళ్ళో కథలు కథలుగా బుర్రకథ హరికథలు చెప్తూ ఉంటారు. మంచి కథలు పాటలు గీటలు రాసి ఉన్నాయి. ఆ కథని వాళ్ళ సినిమాగా తీశారు. ఆఫ్కోర్స్ దాన్ని ఫిక్షనలైజ్ చేసి ఉంటారు. అండ్ చిరంజీవి ఇమేజ్కి, చిరంజీవికి ఉన్న వాళ్ళ ఫాలోయింగ్కి ఈ సినిమా డెఫినెట్గా చాలా పెద్ద సినిమా అవుతుంది. బాహుబలిని దాడుతుందా దాడదా అనేది మళ్ళీ ఆలోచించాల్సిన విషయం. బాహుబలిని వన్ అయితే గ్యారంటీగా దాటేస్తుంది అనుకుంటున్నాను. టూను కూడా దాటుతుందేమో చూద్దాం. దాటాలని, దాటేలాగా సినిమా తీసి ఉండాలని సురేందర్ రెడ్డి డైరెక్టర్. సురేందర్ రెడ్డి డైరెక్టర్ అవటం వల్ల ఏంటంటే, రెగ్యులర్ డైరెక్టర్లు జానపదాలు తీస్తే అది మామూలుగా ఉంటుంది, వీళ్ళు తీస్తే కొంచెం స్టైలిష్గా ఉండే అవకాశం ఉంది, ఇంగ్లీష్ సినిమాలాగా ఉండే అవకాశం ఉంది. అట్లా ఉంటుందా ఉండదా, ట్రైలర్ చూస్తే అట్లాగే ఉండేదట్టు ఉంది. సో ఈ ట్రైలర్తో ఆల్రెడీ దానికి వ్యూవర్షిప్ 10 మిలియన్ దాకా వచ్చేసినట్టుంది వన్ డేకే. ఇవన్నీ చెప్పుకుపోతా ఉంటే పోయినట్టు ఉంటుంది కానీ, బట్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి అవసరం. బాహుబలి తర్వాత మళ్ళీ రికార్డ్ బ్రేకులు చేసే సినిమా కావాలి. మన సాహో వచ్చింది, అఫ్కోర్స్ చాలా బాగా చేసింది, బట్ అది కావాల్సినంత హైప్ ఉన్నంత రెవెన్యూ రాలేదు. స్టిల్ చాలా ఫ్యాంటాస్టిక్ కలెక్షన్స్ వచ్చినాయి. ఇది హైప్తో పాటు రెవెన్యూ కూడా అట్లాగే చేయాలని, చేస్తుందని అనుకుంటున్నాను. చూడండి, ట్రైలర్ బాగుంది, నాకు నచ్చింది, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. బాయ్.